గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ న్యూస్కి అందరికీ స్వాగతం ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి అన్ని ప్రధాన వార్తాపత్రికలోని సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది నిన్న ఒక వీడియో చేయడం జరిగింది మూడు వార్తాపత్రికలు అందులో చేయడం జరిగింది అయితే చిన్న చేంజ్ చే చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వేరువేరుగా వేరువేరు వీడియోల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది నిన్న మూడింటిని ఒకే వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది అయితే మూడు పేపర్లే మూడు వేరు వేరు వీడియోల్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల వీడియో వైరల్ అవ్వట్లేదు అన్నమాట యూట్యూబ్ అల్గారు అలగార్థంలో మన వీడియో వైరల్ అవ్వట్లేదు వీడియో ఎంత ఎక్కువ ఉండడం వల్ల కాబట్టి ఈనాడు ఒక దాంట్లో ఆంధ్రజ్యోతి ఒక దాంట్లో సాక్షి ఒక దాంట్లో వేరు వేరుగా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక ఫస్ట్ ఈనాడులో చూసుకుంటే పేదంట దీపం వెలుగులు కట్టెల పొయ్యితో మా అమ్మపాటిని కష్టాలు చూసాను అందుకే గతంలో ఉచిత ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశాం ఇప్పుడు దీపం టూ పథకంలో ఉచితంగా సిలిండర్లు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం శ్రీకాకుళం జిల్లా ఈద్దిపురం సభలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులు ఇంటికి స్వయంగా సిలిండర్ అందజేత నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఈద్పురంలో ఒక మహిళ పేద మహిళ ఇంటికెళ్ళి అక్కడ గ్యాస్ అందించడం జరిగింది ఇక్కడ ఈ ఫోటో కనుక మీరు చూసుకుంటే ఈద్పురం గ్యాస్ లబ్ధిదారు అంబటి ఇంటికి ఇంటికెళ్ళి ఉచిత సిలిండర్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ అచ్చెన్నాయుడు నాదేండ్ల మనోహర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఇక మరొక బ్యానర్ వార్త చూసుకుంటే పెళ్ళైన కుమార్తె కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గం కుమారులతో పాటు కుమార్తెలు జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత కుమార్తె విషయంలో చూపడం వివక్షే కారుణ్య నియామకం కేసులో హైకోర్టు తీర్పు ఒక సంచలమైన తీర్పు ఎందుకంటే మన దేశంలో ఆడపిల్లకి పెళ్ళైందంటే ఇంకక్కడితో బాధ్యత తీరిపోయినట్లుగా మన ఇండియన్ కల్చరు మొదటి నుంచి ఒక ఆనవాయితీని అలవాటు చేసుకున్నాం అయితే ఇప్పుడిప్పుడే కొంత అవేర్నెస్ కలుగుతున్నప్పటికీ కొన్ని పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలను పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా బాధ్యత తీరిపోయినట్టుగా అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు దానికి ఈ తీర్పు ఒక మంచి అటువంటి వారికి ఈ తీర్పు ఒక ఎదురుదెబ్బ వివాహమైనా కాకుండా కుమారుడితో పాటు కుమార్తె కూడా ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో ఎప్పటికీ భాగమైనని హైకోర్టు స్పష్టం చేసింది తల్లిదండ్రులు బాగోగులు చూసుకునే బాధ్యతను ఆమె దూరం ఆమె నుంచి దూరం చేయడానికి వీల్లేదండి కారుణ్య నియామక వ్యవహారంలో వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్షేనని పేర్కొంది ఇది ఒక మంచి తీర్పు అండి ఇక నిరుద్యోగ యువతకు వొకేషనల్ కొలువులు రాష్ట్రంలో ఒకటి పాయింట్ పది కోట్ల మంది డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగులు వీరందరికీ ఉచిత నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పించేందుకు ఏపీఎస్ఎస్టిసి చర్యలు ప్రపంచవ్యాప్తంగా వొకేషనల్ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్ అదేవిధంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్యానర్ చూసుకుంటే స్వయంగా టీకాచి మంత్రులకు అందజేసి లబ్ధిదారులు సాంతమ్మకు టీ చేస్తున్న చంద్రబాబు మాది మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు మహిళల జోలికొస్తే ఊరుకునేది లేదు సనాతన ధర్మ పరిరక్షణకు నరసింహస్వామి నరసింహ వారాహి గలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై గూడు కోసం రోదసీలో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న ఇస్రో కసరత్తు లక్దాఖ్లో అనలాగ్ స్పేస్ మిషన్ ప్రారంభం మాజీ మంత్రి మేరు నాగజన్పై అత్యాచారం కేసు కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానని తొంభై లక్షలు తీసుకున్నారు డబ్బు తిరిగి ఇవ్వకుండా లైంగికంగా వేధించారు డబ్బులు అడిగితే చంపేస్తామని ఆయన పిఏ బెదిరించారు ఓ మహిళ ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు ఇక ఈనాటిలో మరొక ఇంట్రెస్టింగ్ బ్యానర్ వార్త చూసుకుంటే నలభై రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో విజయవాడ విశాఖలో మెట్రో ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు ధరల ప్రకారం డిపిఆర్ల తయారీ విజయవాడలో రెండు దశలలో మూడు కారిడార్ల పనులు విశాఖలోను రెండు దశల్లో నాలుగు కారిడార్లు వంద శాతం నిధులు కేంద్రమే సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు భూసేకరణకు అయ్యే రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లు రాష్ట్రమే భరిస్తుందని వెల్లడి ఒక మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించి ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు రెండు వేల ఇరవై నాలుగు ధరల ప్రకారం నలభై రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది విజయవాడలో రెండు దశలో మూడు కారిడార్ల పనులకు ఇరవై ఐదు వేల నూట ముప్పై కోట్ల విశాఖలో రెండు దశలో నాలుగు నాలుగు కారిడార్ల పనులకు పదిహేడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల అంచనా వేసింది సో విజయవాడ విశాఖ మెట్రోకి ఒక మార్గం సుగమమైందని అనుకుంటున్నాం ఇదే కనుక జరిగితే ప్రయాణాలు ఇంకా మెరుగ్గా రాజధాని అమరావతికి ప్రయాణాలు మెరుగ్గా మెరుగుపరిచేందుకు ఒక మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు ఇది ఈనాడులో వాళ్ళ వార్తలు ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేద్దాం స్టార్ట్అప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీ పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ గూగుల్ ప్రధాన కార్యాలయంలో సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ ప్రపంచం అంతా ఏపీ వైపు చూడడానికి కారణం చంద్రబాబే భవిష్యత్తులోను ఏకతాటిపై నడుస్తాం సమన్వయంతో కేసులు ఇతర సమస్యలు పరిష్కరించుకుంటాం అమరావతి కార్య ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయం సో ఇవి ఈనాడులో ప్రధాన వార్తలైతే ఈరోజు ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ వార్తలు ఉంటే అవి అవి ప్రత్యేకంగా ఒక వీడియో రూపంలో చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మరొక వీడియోలో రావడం జరుగుతుంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ లైక్ చేయండి కింద మీ విలువైన కామెంట్లు